నిన్నటి వరకు కూడాను వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మన కోస్తా ఆంధ్ర, నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అవడం జరిగింది. ఈరోజు కూడాను ఒకటి లేదా రెండు చోట్ల ఈ యొక్క తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఇది ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది కర్ణాటక నుంచి కేరళ వరకు. అలాగే మరాఠ్వాడ రీజియన్లో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ యొక్క తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. రేపు అంటే 16th, 17th కూడాను మరి కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క రెయిన్ఫాల్ ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ నెల 19వ తారీఖు నాటికి ఋతుపవనాలు అండమాన్ సముద్రం మీదుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అన్నీ ఫేవరబుల్గా ఉంటే టైంలో మనకి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా చోట్ల వర్షాలు పడినటువంటి పరిస్థితి మనం చూసాం, చాలా చోట్ల వర్షం అంటే ఎలా తీసుకోవచ్చు దీన్ని మనం ఏదైనా ద్రోణి ప్రభావం అనుకోవచ్చా? అలాగే దానివల్ల కొంత టెంపరేచర్స్ మీద ప్రభావం కనిపించింది దాకా. ఎస్, డెఫినెట్గా ఇది ఉపరితల ద్రోణి లేకపోతే ఉపరితల ఆవర్తనాలు ఉన్నప్పుడు విండ్ డిస్కంటిన్యూటీ ఇమ్యూడిటీ ప్రభావంతో మనకి యొక్క రెయిన్ఫాల్స్ రావడం వల్ల కొంతవరకు టెంపరేచర్స్ అనేవి తగ్గినవి చాలా మొత్తం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను. రాయలసీమ ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడాను చాలా చోట్ల రాయలసీమలో ముఖ్యంగా 40 కన్నా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండు రోజులు కూడా రానున్న రెండు రోజులు కూడా వర్షపాతం ఉన్న కారణం చేత మరి ఈ టెంపరేచర్స్ ఇప్పుడు ఏవైతే టెంపరేచర్స్ ప్రివైల్ అవుతున్నాయో అవి కంటిన్యూ అవుతాయి. ఈ రెయిన్స్ అయితే మరి 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా చాలా ప్రాంతాలు ఏంటంటే మార్నింగ్ అంతా కూడా కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది. తీవ్రత అనేది 11 నుంచి 3 గంటల అప్పుడు ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఇక్కడ రెయిన్ఫాల్ సిచ్యువేషన్ ఉందో అక్కడ మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి కూడాను ఎండ వాతావరణం పోయి మబ్బులు ఉండి తేలికపాటి వర్షాలు కురుస్తుండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. ఈ జల్లులు ఉండేటప్పుడు ముందుగా ఈదురుగాలులు కూడా ఉంటాయి. ఈదురుగాలులు గాలి యొక్క వేగము గంటకి 40 నుండి 50, కొన్ని ప్రాంతాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు ఉంటాయి. సో ఈ ఈదురుగాలు ఉన్నప్పుడు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు పిడుగుపాటు కూడా ఉంటుంది కనుక సేఫ్ స్ట్రక్చర్స్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వార్నింగ్స్ అనేవి ఆఫ్టర్నూన్ నుంచే మొదలవుతున్నాయి. అంటే డే మార్నింగ్ అంతా కూడా కొంచెం ఎండ వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఇది మొదలవుతుంది కనుక సో ఆఫ్టర్నూన్ నుంచి కూడాను ఈ యొక్క ఎక్కడ ఇటువంటి వెదర్ ఉంది అనేది మన మౌసమ్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. ఎవ్రీ 3 అవర్లీ అంటే ఇన్ 24/7 అంతా కూడాను మనము 3 అవర్స్కి ఒకసారి అప్డేట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఇలాంటి వెదర్ ఉంటే కనుక వెంటనే మనం వార్నింగ్స్ అనేవి ఈ IMD స్టేషన్ నుంచి వెళ్తున్నాయి కనుక సో వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇఫ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే కనుక ఈవెన్ SMS రూపంలో కూడా మొబైల్స్కి వస్తుంది. సో ఇలాంటి మెసేజెస్ చూస్తున్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకి ఆంధ్రాకి ఇప్పుడు ప్రతిసారి ఒక చక్రం ఉంటుంది, ఆ వలయ ప్రకారంగానే ఈసారి కూడా అలా ఉండేటట్టుంది. ఎస్, ఇది టైంలోనే అంటే యాజ్ పర్ నార్మల్ డేట్స్ ప్రకారమే ఇప్పుడు 19th అని ఇవ్వడం జరిగింది. అండమాన్ సముద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇది కనుక ఇంకా ఫేవరబుల్ కండిషన్స్లో ఉంటే కనుక నార్మల్ డేట్స్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఋతుపవనాలు రావడానికి అవకాశం ఉంది. అంటే నార్మల్ అంటే సాధారణమైనటువంటి ఋతుపవనాలు కేరళకి తాకేది ఏంటంటే మే 29th కల్లా రావడం అనమాట. అయితే అన్నీ ఫేవరబుల్గా ఉంటే ఇది టైమ్ యాక్చువల్ టైమ్, సో ఐ హ్యావ్ టు సీ అన్నీ ఫేవరబుల్గా ఉంటే మనకి టైంలోనే జూన్ మంత్లోనే ఋతుపవనాలు రావడానికి అవకాశం ఉంటుంది.